కాళహస్తి పట్టణంలోని తెలుగుగంగా కాలనీలో ఉన్న గిరిజన పాఠశాల జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థికి కరోనా సింప్టమ్స్ ఉన్నాయని గుర్తించిన హాస్టల్ ప్రిన్సిపల్ నాగసుబ్బారెడ్డి 108కి సమాచారం ఇచ్చారు. దీంతో 108 సిబ్బంది పరీక్షల నిమిత్తం విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకుని వెళ్లారు. వివరాల మేరకు సత్యవేడు మండలం పాండూరు గ్రామానికి చెందిన పి సింధు అనే విద్యార్థి గత నెల 23వ తేదీన 10వ తరగతి చదివేందుకు గిరిజన పాఠశాలకు రావడం జరిగింది. అయితే అప్పుడు అమ్మాయికి కరోనా పరీక్షలు నిర్వహించగా దాంట్లో నెగిటివ్ గా తేలడంతో ఆ విద్యార్థిని హాస్టల్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజున అమ్మాయి అనారోగ్యంగా ఉండడంతో తన సహచర విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు అన్న కారణంతో విద్యార్థిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించడం జరిగింది. రేపు ఉదయాన మతాధికారుల సూచనలతో తన తరగతిలోని ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.